ప్రభు యొక్క బలిలో మనము పాల్గొనబోతున్నాము. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ అయినది. బలిలో పాల్గొనడం అనేటువంటిది ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ఆయన ఏమంటున్నాడు, ఇది తినండి, ఇది త్రాగండి అని ఆజ్ఞాపించినాడు. బట్ ఇది మనం గ్రహించాలి. బలి అంటే ఏదో అన్నట్టు పాల్గొనడు కాదు, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. తర్వాత అది పరిశుద్ధమైనటువంటి బల్ల. ఆ బల్ల మీద ఉన్నటువంటిది ఆ రొట్టె పరిశుద్ధమైన శరీరాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఆ బల్ల మీద ఉన్న పాత్ర ద్రాక్షరసం పరిశుద్ధమైన క్రీస్తు రక్తాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. ఆ పరిశుద్ధ శరీరాన్ని నువ్వు తినాలంటే, ఆ పరిశుద్ధ రక్తం నువ్వు త్రాగాలంటే ఆయనకున్న పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత లేకపోతే నువ్వు ఆ బలలో పాల్గొనకూడదు. నువ్వు ఆ బలలో పాల్గొంటే నువ్వు శిక్షావిధిలోనికి వస్తావు, నువ్వు దేవుని తీర్పులోనికి వస్తావు. ఈ బల ఆషామాషి కాదు, ఎవరంటే వాళ్ళు పాల్గొనేది కాదు. ఇది విశ్వాసులు మాత్రమే బలలో పాల్గొనాలి. ఆ విశ్వాసులు కూడా గత వారం అంతా ఎలా జీవించావో ఆ జీవితాన్ని పరీక్షించుకొని ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ దేవుని కోపాన్ని రేపావో, ఎక్కడ ఆయన గాయాలు రేపావో, ఎక్కడ ఆయన సిలువ వేసావో, ఎక్కడ ఆయనకు అవమానకరమైన పనులు చేస్తూ వచ్చావో, ఎక్కడ ఆయన దూషించావో, వాటి విషయమై నీవు నీ జీవితాన్ని పరీక్షించుకొని పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఆయన నుండి యోగ్యత పొంది అప్పుడు మాత్రమే ఆ బలలో పాల్గొనాలి. కాబట్టి దయచేసి ప్రభు బల విషయమై చాలా జాగ్రత్తగా ఉండండి. అయోగ్యంగా కానీ నువ్వు పాల్గొంటే, ఆషామాషిగా పాల్గొంటే, పరీక్షించుకోకుండా పాల్గొంటే, పాపం పెట్టుకొని పాల్గొంటే కొందరు బలహీనులు అవుతున్నారు, కొందరు రోగులు అవుతున్నారు, కొందరు నిద్రిస్తున్నారు. జాగ్రత్త. ఆ విధంగా చేస్తూ నువ్వు బలహీనరాలు అవుతున్నావేమో, అయోగ్యంగా పాల్గొని రోగిగా ఉన్నావేమో, అయోగ్యంగా పాల్గొని నువ్వు నిద్రించే వ్యక్తిగా ఉన్నావేమో. కాబట్టి ప్రభు యొక్క బల ఇది పరీక్షించుకొని ఆ బలలో పాల్గొనాలి. ప్రభు అంటాడు 1 కొరింథీ 11:28 చదవండి. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని పరీక్షించుకొని తినమంటున్నాడు, త్రాగమంటున్నాడు. పరీక్షించుకున్నప్పుడు ఏం తెలుస్తుంది మనకి, మన జీవిత పరిస్థితి తెలుస్తుంది. అప్పుడు ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. సమాధానం లేకుండా బలలో పాల్గొనకూడదు. ఎవరితోనైనా కొట్లాడి ఉంటే, ఎవరితోనైనా మాట్లాడకుండా నీ ఉంటే నీవు బలలో పాల్గొనకూడదు. నీ హృదయంలో సమాధానం ఉంటే అప్పుడే పాల్గొనాలి. అప్పులు చేసి అప్పులు తీర్చకుండా ఉండి అప్పులిచ్చిన వారిని శ్రమ పెడుతున్నట్లయితే ఈ బలలో నువ్వు పాల్గొనకూడదు. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. నిన్ను నీవు పరీక్షించుకు. నీ జీవితం సరిగా ఉందా లేదా అనేటువంటిది ప్రభువు పరీక్షించుకోమని చెప్తూ ఉంటున్నాడు. ఆ విధంగా మరి ప్రభు అయితే అందరినీ ఆహ్వానిస్తున్నాడు బల దగ్గరికి. విశ్వాసులందరినీ, ఆయన బిడ్డలందరినీ ఆహ్వానిస్తున్నాడు. అదే సమయంలో ఆయన మనకిచ్చే హెచ్చరిక ఏంటి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని యోగ్యులుగా బలలో పాల్గొనాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అయోగ్యంగా పాల్గొంటే మనం శిక్షావిధిలోనికి వస్తామని ప్రతి వారము దేవుని యొక్క వాక్యం మనము చదువుతూ ఉంటున్నాం. బలలో పాల్గొనక ముందు కొంచెం దేవుని యొక్క వాక్యం ధ్యానించి ఆ బలలో పాల్గొంటాం. నెహెమయా గ్రంథము 13వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదవాల, కానీ మనకు సమయం లేదు. ఈ అధ్యాయము 6 భాగాలుగా మనము విభజించవచ్చు. 6 ఆత్మీయమైనటువంటి సత్యాలు
ఈ మధ్యాహ్న సమయమున ఈ అధ్యాయంలో నుండి నెహెమయా గ్రంథము 13వ అధ్యాయంలో నుండి 6 ఆత్మీయ సత్యాలు ఈ మధ్యాహ్న సమయంలో మనం తెలుసుకోవాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఒక్కొక్క సత్యం ఏంటో ఈ యొక్క గ్రంథంలో నుండి లేక ఈ అధ్యాయంలో నుండి మనం తెలుసుకుంటాం. మొదటి రెండు సత్యాలు ఇవి ఇస్రాయిల్ ప్రజల జీవితాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. రెండు ఆత్మీయమైన సత్యాలు ఇస్రాయిల్ ప్రజల జీవితాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత మిగతా 4 నెహెమయా జీవితంలో నుండి మరి మనము లేక స్పిరిచువల్ ట్రూత్స్, డివైన్ ట్రూత్స్ లేక దైవికమైన సత్యాలు, ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ పాఠాలు నెహెమయా జీవితంలో నుంచి తక్కిన 4 మనము చూడబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే చూడండి 13వ అధ్యాయము 1-3 వచనాల్లో మరి అక్కడ రెండు ఆత్మీయమైన సత్యాలు మనం చూస్తాం. 3వ వచనము ఎవరైనా చదవండి. చాలండి, రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడవైన దేవా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ పాదముల ఎదుట మరొకసారి మేము సాగిల పడుతుంటున్నాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవా, ఇదిగో నాయన, మరి ఈ సమయంలో మా గమనానికి ఆరాధన సమయంలో తీసుకుని వచ్చిన వాక్య భాగములను బట్టి మీకెంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువ, మా ఎడల నా ఎడల కూడా మీరు చూపిన మహా గొప్ప ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా ప్రేమల తండ్రి, గొప్ప ప్రేమ మీరు నా ఎడల కనపరిచినారు నాయన. మరి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడినటువంటి నా కొరకు నాయన, మరి దేవునికి శత్రువు విరోధిగా పాపాత్ముడిగా శాపగ్రస్తుగా ఉన్నటువంటి నా ఎడల మీరు చూపిన ప్రేమకై స్తోత్రములు. మా ప్రేమల తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా ప్రభా, ఆ ప్రేమను కలవరి శిలువలో మీరు వెల్లడిపరిచినారు. గొప్ప క్రయము నాయన మీరు నా విమోచన కొరకు చెల్లించినారు. అతి పరిశుద్ధుడైనటువంటి మీరు నా పాపము, లోక పాపములు మీ మీద వేయబడినప్పుడు ప్రభా పాపముగా చేయబడ్డావు. దేవుని నీతిని నాయన మీరు నాకు ప్రసాదించేందుకు నా పాపం మీ మీద వేయబడి నీవు పాపముగా చేయబడ్డావు నాయన. నన్ను ధన్యునిగా చేయుటకై నా శాపమంతా నీవు తీసుకొని నువ్వు శాపంగా, శాపగ్రాహిగా మారినావు. అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాను. మా ప్రియంగల తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా ప్రభువ, మీరు చెల్లించిన క్రయధనం ద్వారా నాయన మీరు చెందించిన రక్తమును బట్టి శిలువలో నలగొట్టబడ్డారు, విరగొట్టబడ్డారు. నా పాపముల కొరకు కూడా మీరు మరణించి సమాచేయబడి తిరిగి లేచినారు. మీ అందు నేను విశ్వాసం ఉంచడం ద్వారా నాకు గొప్ప రక్షణ ఇచ్చినారు. అందును బట్టి మీకు వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, పాపమును బట్టి దేవుని మహిమను కోల్పోయాను. అయితే మీరిచ్చిన రక్షణ ద్వారా నాయన నేను గొప్ప మహిమను పొంది ఉంటున్నాను. అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తూ ఉంటున్నాను. మా ప్రియంగల తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా ప్రభు నాయన, మరి నాయన మీరు చూపిన ఈ మహా గొప్ప ప్రేమ, ఈ మీరు చెల్లించిన గొప్ప క్రయధనము, మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ, మీరు నాపై కుమ్మరించిన గొప్ప మహిమను బట్టి సాగిలపడి నమస్కరిస్తూ మ్రొక్కుచు ఆరాధిస్తూ ఉంటున్నాను. ఇదిగో నాయన, ఇప్పుడు మేము ప్రభు యొక్క బలలో మీ ఆజ్ఞకు లోబడి పాల్గొన్న ఇంటుండగా యోగ్యంగా పాల్గొంటకు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. ఎవ్వరు అయోగ్యంగా పాల్గొని శిక్షావిధిలోనికి రాకుండా మీరే సహాయం చేయండి. దైవ వాక్యము మాకు అనుగ్రహించండి నాయన. మీ దాసుని పరిచర్య కొరకు అభిషేకించండి. నూతన తైలముతో రెండంతల ఆత్మతో అభిషేకించండి. మీ దాసుని నోట మీ మాటలు, మీ స్వరం వర్తమానం ఉంచండి. మరొకసారి మీ దాసుడు గ్రంథ వాగ్దానాల మీద ఆధారపడుతుంటున్నాడు, ఆ వాగ్దానాలు నెరవేర్చండి. వందనములు, చూసే నేత్రములు, వినే చెవులు, గ్రహించే హృదయాల్లో పడే జీవితాలు మాకు దయచేయండి. తెరవబడిన ఆకాశ అనుభవంలో మమ్మల్ని ఉంచండి. వందనములు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఈ అధ్యాయంలో ఎన్ని సత్యములు అని నేను చెప్పానండి, 6 సత్యములు. మొదటి 2 సత్యాలు మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. తక్కిన 4 సత్యాలు 4 వచనం నుండి 31 వచనం వరకు తక్కిన 4 సత్యాలు చూస్తాం. ఇక్కడ మనం చూస్తే 13 అధ్యాయము మొదటి 3 వచనాల్లో మోషే యొక్క ధర్మశాస్త్రము నుండి అక్కడ మరి దేవుని యొక్క వాక్యము వినిపించబడింది. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. దేవుని యొక్క వాక్యము వారు విన్నప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, చదవండి మొదటి వచనము. సరే, ఈ ఎప్పుడైతే ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి దేవుని మాటలు ఈ యొక్క ప్రజలు విన్నారో అప్పుడు ఏం జరిగిందంట, వాళ్ళు విధేయత చూపిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పినాడు. ఆయన విస్తారంగా ప్రసంగించి 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలో ప్రసంగించిన తర్వాత కొండ మీద ప్రసంగము, ఆయన చివరిగా ఏమన్నాడంటే, ఏమన్నాడు, ఈ నా మాటలు విని దాని చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండను. ఈ నా మాటలు విని తాను చొప్పున చెయ్యని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే బుద్ధిమంతులుగా ఉన్నారు. వారు ధర్మశాస్త్రములు చదివి వినిపించినప్పుడు జాగ్రత్తగా విన్నారు. అందులో రాయబడినటువంటివి బోధించబడిన జాగ్రత్తగా విని ఇప్పుడు ఏం చేస్తున్నారు, లోబడుతున్నారు, విధేయత చూపిస్తున్నారు. మేము మోయాబీలతో అమోనీయులతో మరి మేము వారి మిశ్రిత జనం మా మధ్య ఉంది, వారి నుంచి మేము వేరు కావాలి అని చెప్పబడింది. కాబట్టి వాళ్ళు వెంటనే లోబడి ఏం చేస్తున్నారండి, చదవండి 3 వచనము. ఇస్రాయేల్లో నుండి వెలివేసినారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోద సహోదరి, విధేయత, దేవుని వాక్యానికి నీవు విధేయత చూపిస్తున్నావా? ఈ ప్రజలు దేవుని వాక్యానికి విధేయత చూపించినట్లు, గత సంవత్సరాలుగా నువ్వు దేవుని వాక్యం వింటూ వచ్చావు, 2017 పోయింది, 2016 వెళ్ళిపోయింది, 2015 పోయింది, సంవత్సరాలు గతిస్తున్నాయి, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, అనేకులు వాక్యం చెప్తున్నారు, వింటున్నావు, కానీ అది ఏమైనా నీ జీవితంలో ప్రభావాన్ని తీసుకొస్తుందా? దేవుని వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దేవుడు ఆరంభం నుండి కూడా కోరుతున్నది ఒకటే ఒకటి, నా ప్రజలు నా మాట విని నేను చెప్పినది వారు విని దాని చొప్పున జీవిస్తే నేను వారిని దీవిస్తాను, నేను వారిని ఆశీర్వదిస్తాను, వారి మధ్య నుండి శత్రువులను వెళ్ళగొడతాను అని దేవుడు పదే పదే చెప్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని మాటలకు మనం లోబడాల. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని వాక్యానికి నీవు నేను లోబడాలి. వాక్యము బోధించబడుతున్నది, వాక్యము నీకు చెప్పబడుతున్నది దైవదాసుల ద్వారా, కానీ మనము కూర్చున్నటువంటి మనం లోబడుతున్నామా? విధేయత చూపిస్తున్నామా? వాక్యాన్ని మనం అన్వయించుకుంటున్నామా? అప్లై చేసుకుంటున్నామా? వాక్యం మన జీవితంలో పనిచేస్తున్నదా? ఇది మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకు తెలుసు ఎంతో మంది లోబడ్డారు,
ఆది కాండంలో అబ్రహాము దేవుని మాటలకు లోబడ్డాడు. అబ్రహామా, నువ్వు నీ దేశం నుండి బయటికి రా, నీ బంధువుల మధ్య నుండి బయటికి రా అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు వెంటనే లోబడ్డాడు, బయటకు వచ్చేసాడు. దాన్ని బట్టి దేవుడు ఆయనను ఆయన విశ్వాసులకు తండ్రిగా చేశాడు, ఆయనలో దేశములన్నిటినీ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆరంభంలో ఆయన చూపించినటువంటి విధేయత, ఆయన విశ్వాస జీవితం దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చాడు. తర్వాత మనం చూస్తాం నోవా జీవితంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో నోవా చెప్పిన దేవుడు చెప్పిన మాటలకు లోబడి ఆయన ఓడగట్టినాడు. దాని ఫలితంగా ఆయన కుటుంబం అంతా కూడా రక్షింపబడి లోకమంతా నాశనం అయిపోయింది. దేవుని మాటలకు నోవా లోబడ్డాడు. తక్కిన బైబిల్లో మనం చదివితే అనేక మంది దైవజనులు దేవుడు చెప్పిన మాటలకు లోబడుతూ విధేయత చూపిస్తూ వచ్చారు. ఆరంభంలో మొదటి మనుషుడైనటువంటి ఆదాము దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపించలేదు, నష్టపోయాడు. అవిధేయత చూపించిన కారణంగా అతడు దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. పాపము లోకములో ఆయన జీవితంలో తర్వాత లోకంలో ప్రవేశించింది, ఎంత నష్టం వచ్చిందో చూడండి. సౌలుకు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ అమాలేకులందరినీ నాశనం చేసేయమని చెప్పాడు. పిల్లలైతేనేమి, స్త్రీలైతేనేమి, పశువులైతేనేమి, ప్రతి దాన్ని, వాళ్ళకున్న సమస్తమును నువ్వు చంపాల, ఎవరిని కూడా కనికరించవద్దు అని దేవుడు సౌలు ఇజ్రాయేల్ మొదటి రాజైన సౌలుకు చెబితే ఆయన వెళ్ళి ఆయన ఆ విధంగానే చేశాడు. కానీ ఆయన ఆ యొక్క మరి అమాలేకుల రాజును విడిచిపెట్టాడు, చంపలేదు. తర్వాత పశువులు, శ్రేష్టమైన పశువులన్నిటినీ విడిచిపెట్టేశాడు, తెచ్చుకున్నాడు. అది పరిపూర్ణమైన విధేయత కాదు, పార్షియల్ ఒబీడియన్స్. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ నో ఒబీడియన్స్. కాబట్టి కొద్దిగా కాదు మనం విధేయత చూపించాల్సింది. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు సంపూర్ణంగా లోబడాలి, పరిపూర్ణంగా విధేయత చూపించాలి. అతడు సౌలు దేవుని చేత నిరాకరించబడ్డాడు, రాజుగా తీసివేయబడ్డాడు దేవుని చేత. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు ఆయన పరిపూర్ణంగా లోబడలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలి. ఆరంభం నుండి కూడా దేవుడు చెప్తున్నది అదే. మధ్యలో కూడా యిర్మీయా గ్రంథములో ఇశ్రాయేల్ ప్రజలతో అదే చెప్తున్నాడు. చూడండి యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము ఇరవై మూడు 24 వచనాలు. చాలమ్మా, యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం మూడో వచనం చదవండి. చదవండి. ఏడు 8 వచనాలు చదవండి. 7-8
చాలండి. కాబట్టి దేవుడు ఆరంభము నుండి కూడా నా మాట వినుడి అని ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు, నేను మిమ్మల్ని దీవిస్తాను, నా మాటలు వినండి, లోబడండి, విధేయత చూపించండి. కానీ ఆరంభంలో ఇశ్రాయేల్ ప్రజలు ఆయన మాటలు వినలేదు, లోబడలేదు, సనుగుతూ వచ్చారు, గునుగుతూ వచ్చారు, అవిశ్వాసం కలిగి, తిరుగుబాటు చేస్తూ, మండితనం కలిగి, మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తిస్తూ, ఇతర దేవతలను పూజిస్తూ, అన్యులతో కలిసిపోయి నానా భయంకరమైన కార్యాలు జరిగిస్తూ దేవుని కోపాన్ని రేపుతూ వచ్చారు. ఆ విధంగా దేవుని మాటలకు వారు లోబడలేదు, విధేయత చూపించలేదు. ఇక్కడ తలంపు ఏంటంటే, ఆరంభం నుండి దేవుని హృదయంలో ఒకటే ఒకటి ఉంది, నా ప్రజలు నా మాట వినాలి, నాకు లోబడాలి, నాకు విధేయత చూపించాలి, నేను వారిని నేను దీవించాలి. చూడండి, దేవుని యొక్క నియమము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో ఈ విధంగా రాసి పెట్టాడు. దేవుని యొక్క నియమం ఈ విధంగా ఉంటున్న ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26, 27, 28 వచనాలు త్వరగా చదవండి. నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టి ఉన్నాను, కాబట్టి ఇక్కడ దేవుని నియమం ఉంటున్నది, ద ప్రిన్సిపల్ ఆఫ్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఒబే మీ ఐ విల్ బ్లెస్ యూ, ఇఫ్ యూ డిసోబే మీ ఐ విల్ కర్స్ యూ. ఇది దేవుని యొక్క దైవికమైనటువంటి నియమము, స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. ఇక్కడ మన జీవితాలు పరీక్షించుకోవాలి. ఇన్నిసార్లు, ఇన్ని పర్యాయములు, ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నాను, దేవుని వాక్యానికి నేను లోబడుతున్నానా, దేవుని వాక్యాన్ని వింటున్నానా, దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నానా, దేవుని వాక్యాన్ని నా జీవితానికి అన్వయించుకుంటున్నా అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితం ఈ భూమి మీద, ఆయన జీవితం అంతా కూడా విధేయతతో కూడినటువంటి జీవితం. భూ సంబంధమైన తల్లిదండ్రులకు ఆయన లోబడ్డాడు, ఆ తర్వాత పరలోకపు తండ్రికి ఆయన లోబడ్డాడు. ఎంతవరకు లోబడ్డాడు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, ఏమనింది, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినవాడై, దేవునికి విధేయత చూపించినాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని వాక్యానికి మనము విధేయత చూపిస్తున్నామా? పిల్లల విషయంలో దేవుడు వాక్యములో ఏమని రాసిపెట్టాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో దేవుడు రాసిపెట్టాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడి విధేయత చూపించండి. చూపిస్తున్నారా పిల్లలు తల్లిదండ్రులకు? యవనస్తులతో మొదటి పేతురు 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, యవనస్తులారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరు పెద్దలకు లోబడి ఉండండి. యవనస్తులైనటువంటి వారు పెద్దలకు, మీ కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్ ప్రొఫెసర్స్ కి, మీ ఉద్యోగాలు చేసే అధికారులకు, సంఘంలో ఉన్నటువంటి నాయకులకు, యవనస్తులైనటువంటి వారు లోబడుతున్నారా, విధేయత చూపిస్తున్నారు? భార్యలతో చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, భార్యలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి, లోబడి ఉండండి అని చెప్తున్నాడు. భార్యలు భర్తలకు లోబడి ఉంటున్నారా? భర్తలకు కూడా దేవుడు చెప్పాడు, మీ భార్యలను మీరు ప్రేమించండి, ప్రేమించండి అని చెప్పి. కాబట్టి లోబడుట, విధేయత చూపించుట. తర్వాత సేవకులతో అంటున్నాడు, ఏమంటున్నాడు, మీ యజమానులకు మీరు లోబడండి. ప్రభుత్వానికి మీరు, మీరందరూ కూడా ప్రభుత్వానికి లోబడాలి, ప్రభుత్వ చట్టానికి లోబడాలి, చట్టాన్ని ఉల్లంఘించకూడదు. ట్యాక్సులు పే చేయాలని ట్యాక్సులు పే చేయాలి, ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, మరి ఇతర ట్యాక్స్లన్నీ పేమెంట్ చేయాలి, వాటిని ఎగ్గొట్టకూడదు, వాటిని ఉల్లంఘించకూడదు. అది దేవుని యొక్క, దేవుడు నియమించినటువంటిది మూడు పేతుల్లో ఉంది. ఇవన్నీ మనం చూడటానికి టైం లేదు, కాబట్టి మనం విధేయత చూపించాలి ప్రతిదానికి. దేవుడు ఆయన వాక్యానికి మనం లోబడాలని, ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలని ఆయన కోరుతుంటున్నాడు. ఎవరైతే మరి ఇంతవరకు సువార్తకు లోబడలేదో,
వాళ్ళని సువార్తకు లోబడాలని దేవుడు కోరుతుంటున్నాడు. చూడండి, రెండో తెస్సలోనిక మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరన్నా. కాబట్టి సువార్తకు ఎవరైతే లోబడరో వారికి ఆ దినాన మహాశ్రమ కలగబోతూ ఉంటున్నది. కాబట్టి సువార్తకు నువ్వు లోబడితే, దేవుడు చెప్పిన మాటలకు నువ్వు లోబడితే నీవు ఆశీర్వదించబడతావు. నిత్యత్వం కొరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఇక్కడ దేవుడు ఈ మధ్యాహ్న సమయం నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, ఆయన మాటలకు మనం లోబడాలి. నువ్వు మౌన ధ్యాన సమయం కలిగి దేవుని వాక్యం చదువుతున్నావు, చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు ఆజ్ఞలు ఇస్తున్నాడు, హెచ్చరికలు ఇస్తున్నాడు, దేవునితో మాట్లాడుతూ వస్తున్నాడు, తన స్వరం వినిపిస్తున్నాడు, వాటికి నీవు లోబడుతున్నావా, విధేయ చూపిస్తున్నావా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని మాటలకు లోబడినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, విధేయ చూపించినప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, దాని చొప్పున మనం జీవించాలి, దాని చొప్పున మనము జరిగించాలి. ఈ లోకంలో నీవు నేను చక్కటి దేవుని వాక్యం దేవుడు మన చేతిలో పెట్టాడు. వేరే వాళ్ళకు లేదు ఇది, ఈ ఘనత, ఈ ఆధిక్యత ఇతర మతస్థులకు, ఇతర ప్రజలకు లేదు. నీకు ఈ ఆధిక్యత ఉంది. ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఇవన్నీ గ్రంథంలో రాసిపెట్టినాడు. వాటిని మనం చదువుతున్నాము, కానీ వాటిని మనము చాలాసార్లు లోబట్టం లేదు. పరిశుద్ధంగా జీవించుడి అని ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన చేయుడి అని చెప్తాడు, అనేకమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు, మీ పొరుగువాణ్ణి మీరు ప్రేమించుడి, ఇవన్నీ కూడా ప్రభు యొక్క ఆజ్ఞలు. ఆజ్ఞలు ఉంటున్నాయి, మాటలు ఉంటున్నాయి, స్వరం ఉంటున్నది, వాక్యం ఉంటున్నది, వర్తమానం ఉంటున్నది, అన్నిటికీ మనం లోబడాలి, విధేయ చూపించాలి. అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నెహెమయ గ్రంథంలో ఆ 3వ వచనంలో మనం చూసేది ఏంటంటే, చదవండి ఆ మాట, త్వరగా చదవాలి. మిశ్రిత జనము, ఇస్రాయెల్ ప్రజల నుంచి ఏం చేశారంట, వెలివేసారు. ఇంగ్లీష్ లో చక్కగా ఉంది, ఏమనుంది చదవండి. సెపరేటెడ్ ఫ్రమ్ ఇస్రాయెల్ ఆల్ ద మిక్స్డ్ మల్టిట్యూడ్, మిశ్రిత జనము ఇస్రాయెల్ ప్రజల నుంచి వేరుపరచబడ్డారు, సెపరేటెడ్. రెండవ ఆత్మీయమైన సత్యం, మొదటిది ఏంటంటే విధేయత, లోబడుట, రెండవది సపరేషన్, ప్రత్యేకించబడుట. ప్రత్యేకించబడుట చాలా ప్రాముఖ్యం. ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి ఈ లోకములో ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి. వి షుడ్ లివ్ ఏ సెపరేటెడ్ లైఫ్. మనము ప్రత్యేకించబడిన జీవితాలు మనం జీవించాలి ఈ లోకములో. దేవుడు నిన్ను నన్ను ఈ లోకం నుండి ఏం చేశాడు, వేరుపరిచినాడు. చూడండి, యోహాన్ సువార్త 15వ అధ్యాయము, యోహాన్ సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, త్వరగా చదవాలి. మీరు లోక సంబంధులైన ఎడలా, మీరు లోకము, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుకొరకే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని ప్రత్యేకపరిచినాను. యు డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి చెందిన వారు కాదు మీరు. ఈ లోకం నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాను, ఏర్పరచుకున్నాను. ఇప్పుడు మీరు ఎవరి కొరకు జీవించాలా, మీరు దేవుని కొరకు జీవించాలి. మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. దేవుని
yaka pratyekinchabadata anetundi devudu ichinatundi aagnya. God himself has given this commandment. Devudu swayanga ee aagnya ichadu. Em anichadu? Meeru pratyekamuga undudi. Idi devuni yokka aagnya. Ekkada ichadu aagnya? Chudandi రెండో కొరింథీ 6:17 చదవండి ఎవరైనా. చూసారా, ప్రత్యేకముగా ఉండు, వారి మధ్య నుంచి బయలువెడలి. ఎవరి మధ్య నుంచి? ఎవరి మధ్య నుంచి? లోకస్తుల మధ్యలో నుండి. యేసుప్రభు ఏం చేశాడు? లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ప్రత్యేకపరిచినాను. కాబట్టి లోకంతో మీరు కలిసిపోవద్దు, మీరు ప్రత్యేకంగా ఉండాలి. మీ భాష వేరుగా ఉండాలి, మీ వస్త్రాలు వేరుగా ఉండాలి, మీ మాటలు వేరుగా ఉండాలి, మీ ప్రవర్తన వేరుగా ఉండాలి, మీ క్రియలు వేరుగా ఉండాలి. లోకులు జీవించినట్లు మనం జీవించకూడదు. మనము దేవుని ప్రజలము. వీఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఏమన్నాడో తెలుసా? యు ఆర్ ఏ స్పెషల్ పీపుల్ అంటూ మీ. ఎంత గొప్ప మాట అండి అది. యు ఆర్ ఏ స్పెషల్ పీపుల్ అంటూ మీ. మీరు నాకు ప్రత్యేకమైనటువంటి ప్రజలై ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి ప్రజలంట మనం. ఎంత గొప్ప మాట ఇది. ఎంత గొప్ప బిరుదు ప్రభు మనకి ఇస్తున్నాడు. యు ఆర్ స్పెషల్ పీపుల్ టు మీ. నాకెంతో ప్రియమైనటువంటి వారు మీరు. మీరు నాకెంతో ప్రత్యేకమైనటువంటి వారు. చదవండి ద్వితీయోపదేశ కాండము 7:6. స్వకీయ జనము. ఇంగ్లీష్ లో చక్కగా ఉంది, మంచి మాట పలుకుతున్నాడు. చదవమ్మా. స్పెషల్ పీపుల్ అంటూ హిమ్సెల్ఫ్. ద లార్డ్ థై గాడ్ హెడ్ చోజన్ యూ టు బి అ స్పెషల్ పీపుల్. యు ఆర్ ఏ హోలీ పీపుల్. ఈ లోకం నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నాకు ప్రత్యేకించబడిన ప్రజలు. అపోస్తలుడైన పేతురు, 2:9 ఆయన ఏమంటున్నాడు చదవండి. 2:9. దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము, రాజులైన యాజక సమూహము, దేవుని స్వకీయ సాంపాద్యము. ఎంత చక్కటి మాటలు ఇవన్నీ. కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారం, ఈ లోకానికి చెందిన వారం కాదు. కాబట్టి ఈ లోక మర్యాదల చొప్పున మనము నడుచుకోవద్దు. లోకులు జీవించినట్లు జీవించవద్దు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు లంచాలు ఇస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వారు లంచాలు తీసుకుంటారు. నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నావా, లేకపోతే లంచాలు తీసుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు మనల్ని ప్రత్యేకమైన ప్రజలుగా చేశాడు. మనం రాజులము, యాజకులము. వీఆర్ నో ఆర్డినరీ పీపుల్. సామాన్యులము కాదు మనము. మనం రాజులము, యాజకులము, దేవునికి ప్రత్యేకించబడిన వారము, స్వకీయ సాంపాద్యము. కాబట్టి మన జీవితాలు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నా దేవుణ్ణి నేను ఘనపరుస్తాను. నేను లంచాలు ఇచ్చి ఉద్యోగాన్ని సంపాదించను. నేను లంచాలు తీసుకోను. నా దేవుణ్ణి నేను అవమానపరచను. నేను పరిశుద్ధంగా జీవిస్తాను. నా దేవుడు అన్నాడు, మీరు పరిశుద్ధ జనాంగం అని చెప్పినాడు. కాబట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఈ లోక మర్యాదల చొప్పున నేను నడుచుకోను. లోకల భాష నేను ఉపయోగించను. లోకల ప్రవర్తన వాళ్ళు ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించను.
అపొస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మొదటి 2 వచనాలు చదవండి త్వరగా. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఈ మీరి లోక మర్యాదను అనుసరింపక యుక్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేమో పరీక్షించుకుని తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందుడి. లోక మర్యాదల చొప్పున నడుచుకునక దేవుని చిత్తమేంటో మనం తెలుసుకోవాలి. సెపరేషన్ అంటే మనము మరి ఆ యొక్క దేవుని చిత్తానికి మనసుకు విరోధమైన వాటన్నిటి నుంచి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. వి హ్యావ్ టు సెపరేట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ కాంట్రరీ టు ద మైండ్ అండ్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి, దేవుని మనసుకు, దేనికి విరోధమైనటువంటి వాటన్నిటి నుంచి మనల్ని మనము దేవునికి ఇష్టం కానటువంటి వాటి నుంచి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. దేవుని కొరకు మనం జీవించాలి, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మనం లోకం నుండి సెపరేట్ అయి దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కొరకు సెపరేట్ అవ్వాలి, ప్రత్యేకించబడాలి. కాబట్టి లోక మర్యాదల చొప్పున నడుచుకోకూడదు, లోకాన్ని ప్రేమించవద్దు. దేవుని వాక్యంలో యోహాను పత్రికలో ఉంది, లవ్ నాట్ ద వరల్డ్ నీదర్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్. లోకమును ప్రేమించకుడి, లోకములున్న వాటిని ప్రేమించకుడి. వాటిని ప్రేమించువాడు దేవునికి శత్రువు, దేవునికి శత్రువు అయి ఉంటున్నాడు. లోకాన్ని ప్రేమించవద్దు. ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా, యేసు ప్రభువును ప్రేమించాలా, వాక్యాన్ని ప్రేమించాలా, మందిరాన్ని ప్రేమించాలా, దేవుని సన్నిధిని ప్రేమించాలా. అనేక మంది బైబిల్లో మనం చూస్తాము ప్రత్యేకించబడిన జీవితాలు జీవించినారు. యాకోబు కుమారుల్లో ప్రత్యేకంగా జీవించిన వాడు ఎవరండి? యోసేపు. తన సహోదరుల నుంచి ప్రత్యేకంగా జీవించినాడు. వాళ్ళు దుష్ట ప్రవర్తన కలిగి జీవిస్తూ వచ్చారు, కానీ యోసేపు తను తాను ప్రత్యేకపరచుకున్నాడు. పాపమును ముట్టలేదు, తాకలేదు, శరీరేచ్ఛల నుంచి పారిపోయినాడు, దూరంగా ఉన్నాడు. ఆయన పాపము నుంచి దూరంగా పెట్టుకున్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ ఇచ్చాడు తన జీవితం. ఆయన చేతిలో బైబిల్ లేదు, నీకు చేతిలో బైబిల్ ఉంది, నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన చేతిలో బైబిల్ లేదు, ఆయనకేం తెలియదు, అయినా కూడా దేవునికి భయపడి ఇది తప్పు, ఇది నేను చేయకూడదు, ఇది పాపము, ఇది నేను చేయకూడదు. కలిస్తే వాళ్ళ అన్నలను ద్వేషించే ఉండవచ్చు, అయినా ద్వేషించలేదు, అన్నలను ప్రేమించినాడు. వాళ్ళు అనేకమైనటువంటి చేసినప్పటికి కూడా మౌనం వహించినాడు, ఒక మాట మాట్లాడలేదు, ప్రత్యేకంగా ఉన్నాడు. దేవుడు ఆయన ఆశీర్వదించినాడు, ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్లాడు. దానియేలు ఆయన ముగ్గురు స్నేహితులు షడ్రక్ మేషక్ అభిజ్ఞకు తక్కిన యవనస్తులతో కలిసిపోలేదు, లోకస్తులైనటువంటి స్నేహితులతో కలిసిపోలేదు. వారు రాజు భోజనము తినుటకు నిరాకరించినారు, వారు హృదయంలో తీర్మానం చేసుకున్నారు, మేము రాజు భోజనము తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోమని హృదయంలో తీర్మానం చేసుకున్నారు. ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళతో కాంప్రమైజ్ కాలేదు. దేవుడు వారిని ఆశీర్వదించినాడు, ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్ళాడు, ఉన్నత స్థాయిలోనికి. ప్రత్యేకించి జీవితము విశ్వాసులకు అవసరము. అబ్రహాము లోతు నుంచి ప్రత్యేకించుకునేంత వరకు దేవుడు అబ్రహామునుతో మాట్లాడుతూ రాలేదు, ఆశీర్వదిస్తూ రాలేదు. ఎప్పుడైతే అబ్రహాము తన అన్న కుమారుడైన లోతు నుంచి ప్రత్యేకపరుచుకున్నాడో అక్కడి నుండి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. గాడ్ డిమాండ్స్ సెపరేషన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ప్రత్యేకతను కోరుతూ ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము మరి ఈ లోక మర్యాదల చొప్పున మనం జీవించకూడదు, నడుచుకోకూడదు, ప్రత్యేకంగా జీవించాలని ప్రభు కోరుతుంటున్నాడు. ప్రస్తుత లోకం నుండి ప్రత్యేకించుకున్నట
లోక స్నేహితుల నుంచి ప్రత్యేకించుకునుట, తర్వాత లోకం యొక్క మ్యూజిక్ అయితేనేమి, లోకం యొక్క పార్టీస్ అయితేనేమి, లోకం యొక్క సాంగ్స్ అయితేనేమి, లోకం యొక్క ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, వీటన్నిటి నుంచి నువ్వు ప్రత్యేకించుకోవాలి. నువ్వు వాటితో కలిసి పాలిభాగస్థుడో కాకూడదు. యూ షుడ్ లివ్ ఎ సెపరేటెడ్ లైఫ్, డోంట్ బీ పార్టేకర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దేవునికి ఇష్టం లేవు ఇవన్నీ. మనం ప్రత్యేకించబడిన జీవితం జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి. దేవుడు అంటున్నాడు, ఈ లోకంతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు అంటున్నాడు, విరోధి అంటున్నాడు. లవదీకీయ సంఘం ఉంది, 7వ సంఘము. ఆ సంఘం గురించి ప్రభు ఏమన్నాడు, అది నిలువెచ్చని సంఘము. ఆ సంఘం ఏం చేస్తుంది, లోకము మందిరంలోనికి తెచ్చుకుంది, లోకంతో రాజీపడి లోక మర్యాదలన్నీ సంఘంలోకి వచ్చేసాయి. సంఘంతో కలిసిపోయింది, లోకంతో కలిసిపోయింది ఆ సంఘం. ప్రభు అన్నాడు, నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్మివేస్తాను. ఎందుకు, నువ్వు నిలవెచ్చని జీవితం జీవిస్తున్నావు. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. నువ్వు నా వైపు లేవు, అటు లోకం వైపు లేవు. నీకు దేవుడు కావాలా, నీకు లోకం కూడా కావాలి. నీకు ప్రభు బల్ల కావాలా, లోకంలో ఉన్న బల్ల కూడా కావాలి. ఇక్కడ ప్రభు బల్లలో పాల్గొంటావు, లోకంలో ఉన్నటువంటి ఆ బల్లలో కూడా, తినుడు త్రాగుడులో కూడా నువ్వు పాల్గొంటావు. అలాంటి వారిని చూసి దేవుడు అసహించుకునేవాడుగా, ఉమ్మివేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆయన నోటి నుంచి ఉమ్మివేస్తే ఇంకా నీతో ఆయనకు నిత్యత్వం వరకు ఏ పని ఉండదు. ఆయనతో నిత్యత్వం వరకు నువ్వు ఎడబాటు. కాబట్టి విశ్వాసులైన వారు జాగ్రత్తగా జీవించాలి, దేవుని భయపడుతూ పరిశుద్ధత కలిగి ప్రత్యేకించబడినట్టు. ఐగుప్తులో ఇస్రాయల్ ఒక స్థలంలో నివసించినారు. ఏంటి ఆ స్థలం పేరు? గోషేన్. గోషేన్ అనే ప్రాంతంలో జీవించినారు, ప్రత్యేకంగా జీవించినారు వారు. ఐగుప్తు లోకానికి సూచనగా ఉంది. కాబట్టి లోకంలో ఉన్నాం కానీ లోకం మనలో ఉండకూడదు, లోకం నుంచి మనం వేరై జీవించాలి. అనుదిన జీవితంలో ఆఫీసుల్లో, స్కూల్లో, కాలేజెస్లో, ఇరుగు పొరుగు వారి మధ్య ప్రతి చోట కూడా నీ ప్రత్యేకతను కనపరచాలి. లోకంతో ఏ విషయంలో కూడా నువ్వు రాజీ పడకూడదు. నో కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. నష్టపోయినా పర్వాలేదు, ఆ ఉద్యోగం దొరకకపోయినా పర్వాలేదు, ఆ సీట్ దొరకకపోయినా పర్వాలేదు, కానీ నీవు మాత్రం దేవుని గణపరచాలి. నా దేవుడు నన్ను స్పెషల్ పీపుల్గా చేశాడు, రాజుగా, యాజకునిగా చేశాడు, పెక్యులర్ పీపుల్గా చేశాడు, దేవుడు సొత్తైన ప్రజగానం చేశాడు. నేను నీచమైన వాటికి దిగజారకూడదు. నేను ఆయన దృష్టిలో రాజుగా ఉన్నాను. ఐ షుడ్ లివ్ లైక్ ఎ కింగ్ అపాన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో ఒక రాజుగా జీవించాలి. నా దేవుడిని నేను ఘనపరచాలి. నా దేవుడు చెప్పిన మాటలు నేను వినాలి. నేను ప్రత్యేకంగా జీవించాలి. కాబట్టి 2వ ఆత్మీయ సత్యము, మరి ప్రత్యేకించబడటం అనేటువంటిది మనం చూసాము. 3వదిగా మనం చూస్తాము, చూడండి 4వ వచనం నుండి 9వ వచనం వరకు. నెహెమయా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తే, అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలియాషీబ్. ఈ యాజకుడు మరి తోబయా అనేటువంటి వ్యక్తితో ఆయన వైరము, ఆయన ఏమంటారు, బంధుత్వం కలిగి ఉన్నాడు తోబయా అనేటువంటి వ్యక్తి. ఈ తోబయా అనేటువంటి వ్యక్తి సన్బలాట్ తోబయా. ఈ తోబయా అనేటువంటి వ్యక్తి అతడు అమ్మోనీయుడు. ఇక్కడ మనం చూసాం కదా 13వ అధ్యాయము 1వ వచనంలో, అక్కడ ఏం రాయబడిందంట, అమ్మోనీయుడు మోయాబీయుడు దేవుని సమాజములో ఎన్నడు కూడా రాకూడదు, సమాజ మందిరంలో. ఇక్కడ ఈయన ఏం చేశాడు, ప్రధాన యాజకుడు ఈ అమ్మోనీయుని తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడంట. దేవుని మందిరంలో ఒక పెద్ద గదిచ్చి ఫర్నిష్ చేసి అన్ని ఏసీలు పెట్టి, ఫ్రిడ్జ్లు పెట్టి, అన్ని పెట్టి ఇచ్చాడు అతనికి, తన బంధువు కాబట్టి ప్రధాన యాజకుడు. అప్పుడు అక్కడ నెహెమయా లేడు. నెహెమయా బబులోను రాజు దగ్గర ఉన్నాడు.
కానీ ఎప్పుడైతే నెహెమ్యా తిరిగి వచ్చాడో ఈ సంగతి తెలుసుకున్నప్పుడు నెహెమ్యా మండిపోయాడు. ఆ ప్రత్యేకమైనటువంటి గది అందులో దేవుని సామానంతా పెట్టేవాళ్ళు. ఏంటో పెట్టేవాళ్ళు చూడండి, ఐదో వచనం చదవండి. కాబట్టి ఆ గొప్ప గదిని సిద్ధం చేశాడు. ఏవైతే దేవుని సామాన్లు సేవా సామాన్లు అక్కడ ఆ గదిలో పెట్టాలో గదిలో ఉండేవి వాటన్నిటినీ ఎలియాషీబు ప్రధాన యాజకుడు తీపిచ్చేసి తన బంధు అయిన తోబయాకి చక్కగా ఆ గదంతా ఫర్నిష్ చేసి వాడిని అక్కడ తీసుకొచ్చి పెట్టాడంట. ఇది విన్నటువంటి నెహెమయ ఎంతో నొచ్చుకున్నాడు, హృదయంలో బాధపడ్డాడు, కోపగించుకున్నాడు. ఏం చేశాడు ఆయన వచ్చి 8వ వచనం, చాలండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నెహెమయా జీవితంలో దేవుని మందిరం విషయమై ఎలాంటి ప్రేమ, ఎలాంటి ఆసక్తి, ఎలాంటి రోషము ఆయన కలిగి ఉన్నాడో ఇక్కడ మనము ఈ యొక్క వచనాలు 4 నుంచి 9 వచనం వరకు మనము గమనిస్తాం. నెహెమయా జీవితంలో నుండి మనం నేర్చుకునే నేర్చుకునే సత్యం ఏంటంటే ఆయన మందిరం ఎడల ఎంతో ఆసక్తి, మందిరం విషయంలో ఎంతో రోషము, మందిరం విషయంలో ఎంతో ప్రేమ మక్కువ ఆయన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా అదే ఆసక్తి, దేవుని మందిరం అంటే అదే ప్రేమ ఆయన చూపిస్తూ వచ్చాడు. కొంతమంది మందిరంలోకి ఆ దేవుని దేవాలయంలో ఏం చేస్తూ వచ్చారు, వ్యాపారం చేస్తూ వచ్చారు. దేవుని ఆలయంలో ఆవరణంలో కూరగాయలు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, మరి ఇంకా ఇతర వస్తువులన్నీ అమ్ముతున్నారు వాళ్ళు. దేవుని మందిరాన్ని ఒక వ్యాపారం స్థలంగా మార్చినారు. ఇది చూసిన యేసు ప్రభు వారు కొరడ తీసుకొని వాళ్ళందరినీ తరిమి వేసినట్లుగా చూస్తాం. చదవండి యోహాను సువార్త 2:13-17 త్వరగా చదవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుతున్నది. అదే నెహెమయా హృదయంలో ఉంది. ఆయన ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఆయన భక్షిస్తూ వచ్చింది. ఏదైతే యేసుప్రభు చేశాడో మరి నెహెమయా జీవితంలో అదే మనకు కనపడుతుంటుంది. ఈ మధ్యాహ్న సమయమున ప్రశ్న ఏంటంటే నీ యొక్క నాయక పరిస్థితి ఎలా ఉంది? దేవుని మందిరం విషయంలో నీ యొక్క ప్రవర్తన, నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది? మందిరాన్ని నీవు నేను ప్రేమిస్తున్నాము, మనం ప్రేమిస్తున్నామా? మందిరం ఎడల మక్కువ కలిగి ఉన్నామా? మందిరం ఎడల ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని మందిరం అంటే ఏదో అన్నట్లుగా నువ్వు చూస్తున్నావా? ఇది దేవుని యొక్క ఇల్లు. దేవుని మందిరం అంటే దేవుని నివసించే నివాస గృహం. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఏమంటున్నాడు చదవండి 26:8 కీర్తన 26:8 త్వరగా చదవండి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నివసించు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎలాంటి స్థలం అంట? దేవుడు యొక్క నివాస స్థలం అది, రెండవది ఆయన తేజో మహిమ నిలుచు స్థలం అది. దేవుని సన్నిధి ఆ మందిరంలో ఉంటున్నది. అది దేవుని తేజో మహిమ, దేవుని సౌందర్యము,
దేవుని మహిమతో నింపబడినటువంటి మహిమా మందిరము, దేవుని మందిరము. ఆ మందిరాన్ని దావీదు రాజు ప్రేమిస్తున్నాడు, ఆ మందిరాన్ని ప్రేమించినాడు. ఆయన యెరూషలేము ఆలయం కట్టుటకు తన సొంత డబ్బు, ఎంత బంగారము వెండి విస్తారముగా ఏదైతే సమకూర్చినాడో అదంతా మందిరము కొరకు ఇచ్చేసినాడు. చూడండి మూడు దిన వృత్తాంతములు 29వ అధ్యాయము 2-3 వచనాలు త్వరగా చదవండి. నా దేవుని మందిరం మీద నాకున్నటువంటి మక్కువ లేక ప్రేమ చేత చూసారా, దావీదు ఊరికే అనలేదు నీ తేజోమహిమ నివసించు మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను అని ఊరికే అనలేదు. ఆయన మందిరాన్ని ప్రేమించి తనకున్నదంతా ఇచ్చేశాడు మందిరానికి, మందిరం నిర్మాణం కొరకు అంతా ఇచ్చేశాడు. అంతగా దేవుని మందిరాన్ని ఆయన ప్రేమించాడు. దేవాతి దేవుడు కూడా ఆయన మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. జీవంగల దేవుడు మనుషులు నిర్మించినటువంటి ఆ మందిరాన్ని ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. చూడండి ఆయన సొంత నోటితో అంటున్నాడు. కీర్తనలు 87వ కీర్తన 2వ వచనము చదవండి ఎవరైనా. కీర్తనలు 87:2 యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. సియోను గుమ్మములు అంటే దేవుని మందిరము, దేవుని మందిరం యొక్క గుమ్మములు. దేవుని మందిరము దేవునికి ప్రియమైనటువంటిది, దేవుడు దాన్ని ప్రేమిస్తున్నాడు. ఇంగ్లీష్లో చక్కగా ఉంది, ఇంగ్లీష్లో చదవండి. ద లార్డ్ లవెత్ ద గేట్స్ ఆఫ్ జయన్ మోర్ దెన్ ఆల్ ద డ్వెల్లింగ్స్ ఆఫ్ జేకబ్. కాబట్టి యాకోబు నివాసములన్నిటికంటే దేవుడు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? సియోను గుమ్మములు, దేవుని మందిరము. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? మందిరం కొరకు ప్రయాసపడుతున్నావా? మందిరం విషయంలో ఆసక్తి ఉందా? రోషం ఉందా? నా దేవుని మందిరాన్ని నేను శుభ్రంగా ఉంచాలి, ఎందుకంటే ఇది నా దేవుని నివాస స్థలము, ఇది దేవుని తేజోమహిమ నివసించే స్థలము. ఎక్కడ కూడా బూజులు అనేటువంటివి ఉండకూడదు, ఎక్కడ కూడా చెత్త చెదారం కనపడకూడదు, ఎక్కడ ఏ పేపర్ కనపడకూడదు. నా దేవుని మందిరాన్ని నేను శుభ్రంగా ఉంచాలి, ఇది పవిత్రమైన స్థలము, ఇది పరిశుద్ధమైన స్థలము, దేవుడు నివసించే స్థలం ఇది, ఇది వ్యాపార స్థలం కాదు. దేవుని మందిరాన్ని ఆ విధంగా మనం ప్రేమించాలి, దేవుని మందిరం కొరకు ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవుడు మనల్ని దేవుని మందిరములో ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. మనకు ఆశీర్వాదం బయటగా దొరికేది ఎక్కడ దొరుకుతుందండి? దేవుని మందిరములోనే మనకు ఆశీర్వాదం. 134వ కీర్తన ఆఖరి వచనంలో ఏమంటున్నాడు చదవండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. 128వ కీర్తన 5వ వచనంలో కూడా అదే అంటాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను, సియోన్ అంటే దేవుని మందిరము, కాబట్టి దేవుని మందిరంలో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకొరకే దేవుని మందిరానికి రావాలి, ప్రతి కూటానికి రావాలి. ఏదో ఆదివారం ఒక అతిథిగా వచ్చి పోవడం కాదు, చాలా మంది ఆదివారం వచ్చి మళ్ళా వచ్చే ఆదివారం వరకు కనపడరు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చినారు, సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారు, బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారు? మీరంతా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు,
మీరంతా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. సంఘ ప్రార్థనలకు, స్త్రీల కూటానికి, బైబిల్ స్టడీకి వచ్చిన అందులో పాల్గొనే వారు ధన్యులు. సియోన్లో నుండి నేను వీరిని ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ప్రేమించాలి. పరిగెత్తుకుంటూ రావాలి మందిరానికి, పరిగెత్తుకుంటూ రావాలి. ఆ విధంగా దావీదు మందిరాన్ని ప్రేమించినట్లు మరి నీవు నేను కూడా మందిరాన్ని ప్రేమించాలి. దావీదు యొక్క కోరిక ఏంటో తెలుసా? మనందరికి బాగా తెలిసినటువంటి మాట ఏంటది? 27వ కీర్తన చూడండి. ఏమంటున్నాడండి? మళ్ళా చదవండి పెద్దగా. యెహోవా యొద్దక వరం అడిగితిని వెతుకుచున్నాను, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో. ఆయన అంటాడు ఇంకో చోట, నేను దేవుని మందిరములో ఒక ద్వారపాలకునిగా ఉండగోరుతున్నాను. ఆయన అంటాడు ఆ యొక్క చూడండి 84వ కీర్తన. మొదటి 2 వచనాలు 84వ కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రాణము ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. ప్రియ సహోదరా సహోదరి, నీ ప్రాణము అలా సొమ్మసిల్లుతుందా? దేవుని మందిరం గురించినటువంటి ఆసక్తి, మందిరానికి వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం నీ లోపల ఉందా? ఇట్టి ఆసక్తి నీ లోపల ఉందా? దావీదు ఎంత చక్కగా అంటున్నాడు, నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. 4వ వచనము, ఏడవ వచనం. పదవ వచనం, నీ ఆవరణములో, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చదవండి. నాకిష్టము. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, దేవుని యొక్క మందిరము మనకు ప్రియమైనటువంటిదిగా చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మందిరానికి రావాలి, పదే పదే రావాలి. ఆదివారం మాత్రమే కాదు, దేవుని మందిరానికి మరి క్రమంగా రావాలి. దేవుని ఆశీర్వాదాలు పొందాలి. దేవుని మందిరంలోనే మనకు ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరంలోనే మనకు నెమ్మది ఉంది. దేవుని మందిరంలోనే మనకు విశ్రాంతి ఉంది. దేవుని మందిరంలో దేవుని సహవాసాన్ని మనం అనుభవిస్తాం, దేవునితో సహవాసం చేస్తాం. దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని సౌందర్యాన్ని మనం చూస్తాం, దేవుని మహిమను చూస్తాం. పరిశుద్ధులముగా మనము దేవుని మందిరంలో సహవాసం చేస్తూ ఉండాలి. క్రమంగా దేవుని మందిరానికి రావాలి. ఈ 2018 ఆరంభంలో ఉంటున్నాం కాబట్టి తీర్మానం చేసుకోండి. పోయిన సంవత్సరం అంతా నేను మందిరానికి సరిగా రాలేదు, కానీ ఈ సంవత్సరం నేను తీర్మానం చేసుకుంటున్నాను, నేను మందిరానికి క్రమంగా వస్తాను. దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తాను, ప్రతి కూటానికి వస్తాను. నేను రహస్యాన్ని తెలుసుకున్నాను, దేవుని మందిరంలోనే నాకు ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరంలోనే నా దేవునితో నేను సహవాసం చేయగలుగుతాను, ఆయన సౌందర్యాన్ని నేను చూడగలుగుతాను, దేవుని మందిరంలో నేను బలం పొందుతాను అని మనము తీర్మానం చేసుకోవాలి. ఉదయంలో తీర్మానం చేసుకొని నూతన సంవత్సరంలో మందిరాన్ని, దావీదు వలె మందిరాన్ని నీవు నేను మనము ప్రేమించే వారంగా ఉండాలి. చూడండి 4వదిగా మనం చూస్తే నెహెమయా గ్రంథము 10వ వచనం నుండి 14వ వచనం. అక్కడ మరి లేవీలు, గాయకులు దేవుని మందిరము వదిలిపెట్టి
వాళ్ళు వెళ్ళిపోయినారంట. వెళ్ళిపోయి పొలాల్లో పని చేయటకు వెళ్ళిపోయినారు. లేవీలు గాయకుల పనేంటి? దేవుని మందిరంలో వారు సేవ చేయాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, గాయకులు పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి. ఇవి దేవుని మందిరంలో వారి పనులు. అయితే వాళ్ళు బయటకు వెళ్ళిపోయినారంట. ఎక్కడికి? పొలాలకు. చదవండి 10వ వచనము. పొలములకు పారిపోయినారు. అక్కడ పొలం పనులు చేసుకునేందుకు, తిరిగి పాత పనులు చేసుకునేందుకు వెళ్ళిపోయినారు. ఎందుకు? దేవుని మందిరంలో, దేవుని మందిరంలో అక్కడ అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం లేదు, డబ్బు లేదు. దేవుని మందిరంలో డబ్బు లేదు, దేవుని మందిరంలో ఆహారం లేదు. లేవీలకు ఇచ్చటకు కానీ, గాయకులకు ఇచ్చటకు కానీ అక్కడ ఏమీ లేదు. కాబట్టి అది ఎండిపోయినటువంటి మందిరంగా అయిపోయింది. దేవుని ప్రజలు మరి దేవుని మందిరంలోనికి వారి యొక్క కానుకలు అర్పణలు తీసుకురావడం లేదు, దశమ భాగములు తీసుకురావడం లేదు. ఈ యొక్క వచనాల్లో నెహెమయ మరి అక్కడ ఉన్నటువంటి యూదులను చూడండి పట్టుకొని అడుగుతున్నాడు. 11వ వచనము 12వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ దశమ భాగములు దేవుని మందిరంలోనికి ప్రతి విశ్వాసి దశమ భాగములు తీసుకురావాలి, కానుకలు అర్పణలు తీసుకురావాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది దేవుని యొక్క చిత్తము. నీ చిత్తం కాదు. ఇష్టం ఉంటే తెస్తాం, కష్టం ఉంటే మానుకుంటా అనేటువంటి పరిస్థితి కాదు. ఇట్ ఈజ్ ఎ కమాండ్మెంట్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఇంటిలోనికి దశమ భాగములు నువ్వు తీసుకురావాలి, అర్పణలు కానుకలు తీసుకురావాలి. దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలి, దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? మీరు నా యొద్ద దొంగలించుచున్నారు అంటున్నాడు దేవుడు. మీరు దొంగలు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఎంతమందితో దేవుడు అలా మీరు దొంగలని అంటున్నాడో నాకైతే తెలియదు. ఎంతమంది ఆయన డబ్బును దొంగలిస్తున్నారో, దశమ భాగములు ఇవ్వకుండా, కానుకలు వేయకుండా. చూడండి మలాఖీ గ్రంథం 3వ అధ్యాయము త్వరగా చదవాలి. మలాఖీ 3:7-12 వరకు చదవండి. ఆ మధ్యలో నుంచి పెద్దవాళ్ళు అందరికి వినపడేలాగా చదవండి. పెద్ద మానవుడు దేవుని యొద్ద దొంగలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరం నా ఇంటిలోనికి తీసుకొని రండి. ఇది చేసి కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నటువంటి మాటలు ఇవి. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ వింటున్నటువంటి మాటలు ఎవరివి? సైన్యములకు అధిపతి యెహోవా మాటలు ఇవి. మీరు నా యొద్ద దొంగిలించుచున్నారు. ఎందులో దొంగిలిస్తున్నారు? 10వ భాగములో. నా మందిరంలోనికి దశమ భాగములు మీరు తేవడం లేదు.